యూనివర్సిటీ ప్రోగ్రామ్ లేదని చెప్పి రాపించుకుంటారు, నాకు బెయిల్ వచ్చిన తర్వాత. అంటే ఇవన్నీ కూడా నేను వాళ్ళ లోపాలు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. ఇవి అర్థంగా ఇప్పుడు నేను చెప్పిన మూడు నాలుగు ఉదాహరణలు స్పష్టం చేయడం లేదా, ఇది లాలూచి విచారణ, ఇది తప్పుడు విచారణ అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయడం లేదా అని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొకటి, నేను 6:30 అక్కడ విన్నా, స్పష్టంగా వినండి అన్న, నేను నాకు 6:26 ఫోన్ వచ్చింది, 6:30 నేను అక్కడికి రీచ్ అయినా. నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన, ఐ వాజ్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్, కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా, నవీన్తో మాట్లాడినా, సిఐ లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన. నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము, ఆ లెటర్ ఉండే విషయం మరి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము, రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉండే అంశాలన్నీ కూడా వినడము, అవి దాచిపెట్టమని చెప్పడము, ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా అది మర్డర్ అని అర్థమైంది వాళ్ళకు. అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్, వినయతులతో ఫోటోగ్రాఫ్స్ వీడియో తెప్పించుకున్నారు, లెటర్ ఉందని తెలుసు, లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు, ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా, కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా, లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు మన నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి. బట్ ఆ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు, అదేందో నాకు అర్థం కాదు. దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది. దాన్ని ఓవర్కమ్ చేసి నేను 6:30 పోయినా అండి అక్కడికి. నేను పోయేటప్పటికి ఇంట్లో 5 మంది ఉన్నారు, ఇంటి బయట మాజీ ఎంపీటీసీ శశికళక్క మరొక 4 ఉన్నారు, ఒక 9 మంది. నిజంగా ఒక వ్యక్తికి తప్పుడు ఉద్దేశం ఉంటే దట్ వాజ్ ద రైట్ టైం. బట్ నేను లోపలికి పోయినా బయటకు వచ్చినా. నేను వీళ్ళు ఏమంటారు, ఎర్రగంగిరెడ్డి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, అవినాష్ రెడ్డి, మా నాన్న భాస్కర్ రెడ్డి గారు అండ్ శంకర్ రెడ్డి 4 కలిసి స్క్రీనింగ్ చేసినారు అనేది కదా అభియోగము. ఎర్రగంగిరెడ్డి ఎన్ని గంటలకు వచ్చినాడండి? 7:10 వచ్చాడు. అంటే 40 నిమిషాల పాటు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎర్రగంగిరెడ్డి, ఆయన వచ్చిన తర్వాత ఆయనతో కలిసి స్క్రీనింగ్ చేస్తానని చేయాలని చెప్పి నేను వెయిట్ చేస్తానన్న. అంటే వినడానికి సెన్సిబుల్గా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే 9 ఇంట్లో 5 మంది, ఇంటి బయట 4, 9 మంది ఉన్నప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు నిజంగా తప్పుడు ఉద్దేశాలు ఉంటే స్క్రీనింగ్ చేస్తాడు, కానీ ఆ 40 నిమిషాల్లో 100 మంది ఇళ్ళు చుట్టుముట్టినప్పుడు ఎవడైనా బుద్ధుండేవాడు ఆ పని చేస్తాడా? మరి ఇంత ఇల్లాజికంగా, ఇంత ఇన్సెన్సిబుల్గా ఏ రకంగా నిందలు మోపుతున్నారు, ఏ రకంగా అలిగేషన్స్ చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అండ్ యాడెడ్ టు దట్, ఎర్రగంగిరెడ్డికి ఎవరు ఫోన్ చేసినారండి? అవినాష్ రెడ్డి ఫోన్ చేసినాడా? భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసినారా? శంకర్ రెడ్డి ఫోన్ చేసినాడా? ఎవరు ఫోన్ చేసింది ఎర్రగంగిరెడ్డికి? 6:58 ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసింది, అగైన్ ఇట్ ఈస్ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి. నాకు 6:26 ఫోన్ చేసిన శివప్రకాష్ రెడ్డి ఎర్రగంగిరెడ్డికి 6:58 ఫోన్ చేశాడు, ఆయన 7:10 అక్కడికి రీచ్ అయ్యాడు. దీన్ని ఏ రకంగా చిత్రీకరిస్తా ఉన్నారు మీరు చూడండి. అంటే వాళ్ళు ఫోన్ చేస్తే అతను వచ్చాడు, ఇదేదో 40 నిమిషాల తర్వాత, మేము పోయిన 40 నిమిషాల తర్వాత, ఇన్ని 100 మంది వచ్చిన తర్వాత. సో ఏ రకంగా నిందలు వేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఆ 4 వ్యక్తులు A1 to A4 ఎవరికి దగ్గర మనుషులు అండి, ఒకసారి మీరు ఆలోచించండి, గమనించండి, ఎవరికి దగ్గర వ్యక్తులు? వివేకం పెదనాన్న కుటుంబానికి అత్యంత ఆప్తులు. ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానందరెడ్డి పెదనాన్నకు ఎర్రగంగిరెడ్డి ఎంత ఆప్తుడో, ఎంత దగ్గరవాడో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను చెప్పాల్సిన పనిలా, మీ అందరికీ తెలుసు. అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి, ఈ 4 ఆయన చనిపోకముందు 2 సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు, చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని, ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద, అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్నా, ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం. పండింటి రాజశేఖర్, ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండొద్దు, కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్. హూ శాంక్షన్డ్ యూ లీవ్ అంటే, సౌభాగ్యమ్మ శాంక్షన్డ్ మీ లీవ్ అంటాడు. డిడ్ ఎనీ పర్సన్ ఇన్సిస్ట్ యూ టు గో ఆన్ లీవ్ అంటే, ఐ వాజ్ టోల్డ్ 2 or 3 times టు గో టు కాణిపాక్యం బై సౌభాగ్యమ్మ అండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు. అండ్ ఇతనే చెప్తాడు, ఇది వాంగ్మూలం అండి, నేను తయారు చేసింది కాదు, సిబిఐ వాళ్ళు చార్జ్ షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది.
దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయంటే చెప్తాను. దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి భోంచేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ హిస్ రెసిడెన్స్ ఎవ్రీ 2 or 3 days. ఆన్ 2 occasions ఐ ఆల్సో సా సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్. ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలమే పండింటి రాజశేఖర్. ఇంకా చెప్తాడు చాలా ఇతను, ఇంక కొన్ని పర్సనాలిటీలోకి నేను పోదలుచుకోలేదు ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి. బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి, ఇంకా డ్రైవర్ ప్రసాద్ది కూడా వాంగ్మూలం ఉంది, మీకు అందరికి ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి.